చాలా ఈజీగా విప్పింగ్ క్రీమ్ ఎలా చేసుకోవాలో మనం చూద్దామండి. దీనికోసం ఏమీ అవసరం లేదు, జస్ట్ వన్ ఇంగ్రీడియంట్ ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు నేను పాలు తీసుకుని ఒక 5-6 రోజుల నుంచి కలెక్ట్ చేసిన మలాయ్ అండి ఇది. పాలను మనం మరగబెట్టి తర్వాత ఫ్రిడ్జ్లో పెడితే మనకి థిక్ లేయర్లాగా వస్తుంది. ఆ లేయర్ని రోజు కలెక్ట్ చేస్తూ ఉంటే ఇంత వచ్చింది నాకు ఒక 5-6 డేస్. అది యూజ్ చేసి ఇప్పుడు నేను విప్పింగ్ క్రీమ్ చేస్తున్నానండి. ఇది చేసేటప్పుడు మాత్రం చాలా చల్లగా ఉండాలి. మీరు ఎప్పుడు చేయాలనుకుంటున్నారో అప్పుడు జస్ట్ తీసి చేయాలి. ఇంకా ఈ హ్యాండ్ మిక్సర్ ఉంది కదా, దీని రాడ్స్ కూడా నేను ఫ్రిడ్జ్లో కొంతసేపు పెట్టాను ఎందుకంటే చల్లగా ఉండాలని. సో 7-8 మినిట్స్ చాలా తక్కువ స్పీడ్లో మనం బీట్ చేస్తే మనకి ఇలాగ వస్తుందండి విప్పింగ్ క్రీమ్ అనేది. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది, కేక్ మీద వేస్తే చాలా సూపర్గా ఉంటుంది. దీనికి చెప్పాలంటే ఎసెన్స్ కూడా అవసరం లేదు ఎందుకంటే ఇది ఫ్రెష్ మలై స్మెల్ వస్తుంది. ఇంకా మీకు స్వీట్ కావాలనుకుంటే కనుక హనీ వేసుకోండి, లేకపోతే షుగర్ పౌడర్ కూడా వేసుకోండి, లేకపోతే కండెన్స్డ్ మిల్క్ అయినా వేసుకోండి. చాలా చాలా బాగుంటుంది కేక్ మీద ఐసింగ్ చేస్తే. నెక్స్ట్ వీడియోలో మీకు నేను చేసి చూపిస్తానండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.